ఉత్సాహంగా ఉత్తేజంగా ఉన్నారా? మన అధినాయకుల వారు వచ్చారు మన గుమ్మంకి. వేల మంది బయట ఉన్నారు, వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా ఎవరైతే మన 23వ వార్డు కౌన్సిలర్ డొక్కు నాగలక్ష్మి గారు, 26వ వార్డు కౌన్సిలర్ డొక్కు నాగలక్ష్మి గారు, అలాగే 23వ కౌన్సిలర్ తులసీ దుర్గ గారు, అలాగే సీనియర్ నాయకులు కుటుంబరావు గారు జాయిన్ అవుతా ఉన్నారో, వాళ్ళు ముందుగా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ముందు మీరు మాడతారా? ముందు మీరు మాడతారా? నలభై 45 సంవత్సరాల ప్రజా జీవితం, అలుపెనకరి పోరాటం, ఎప్పుడుకు భావితరాలకి మంచి చేయాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని తపన చేసే తపంతో పనిచేసేటువంటి వ్యక్తి. ఈ రోజున ఒక రాక్షసుడు పరిపాలన నుంచి ఈ రాక్షసాన్ని కప్పాడాలని, అలాగే ఏదైతే ప్రజావేదికలో ఈ యొక్క ప్రభుత్వం స్టార్ట్ చేసిందో ధ్వంసం నుంచి, ఈరోజు మన తల్లి అమరావతి రాజధాని కట్టి మీ అందరికీ బహుమతిగా ఇవ్వాలని, పోలవరం పూర్తి చేయాలని అనే తపనతో, అలాగే యావత్ యువతకి బంగారు భవిష్యత్తు కేవలం డిఎస్సీతోనే సాధ్యమవుతుంది, అది మెగా డిఎస్సీ ఇస్తాను అని చెప్పి హలు పేరుకని పోరాటం చేస్తూ, గత 5 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలనే గర్లాన్ని మింగి కూడా దాన్ని అమృతంగా మార్చి శక్తిగా మార్చుకుని
73 సంవత్సరాల యువకుడిగా ఎప్పుడు కూడా రోజుకి 20 గంటలు కష్టపడుతూ ఈరోజు నాకు ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో చేసే అవకాశం ఇచ్చి మళ్ళా ఈరోజు నన్ను అభ్యర్థిగా పెట్టి నన్ను ఆశీర్వదించడానికి మీ అందరినీ వేడుకోవడానికి రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ అందరికీ నమస్కారం. మీ అభిమానం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజాగళం. ఈ పేరు చెబితేనే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇది 5 సంవత్సరాల అతని సైకో పరిపాలనకి ఎండ కట్టే విధంగా సిద్ధమైన సైన్యం ముందుకు వచ్చినటువంటి విధంగా ఉంది. ప్రతి ఒక్క రైతు ఆందోళన ఈ యొక్క ప్రజాగళం యువకత యువక యువతకు ఒక ఆక్రందన ఈ యొక్క ప్రజాగళం. ఏదైతే అమరావతికి 29,000 మంది 31 వెయ్యి ఎకరాలు ఇచ్చారో వారి యొక్క కన్నీళ్ళు గాథ ఈ యొక్క ప్రజాగళం. ఇది నవ సమర శంఖానికి నాంది. ఈ యొక్క సైకో పరిపాలన పత పాతాలలోకి నొక్కటానికి పెట్టే ప్రజాగళం ఇది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల నుంచి ఒక సైకో పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లాడు. తప్పకుండా రాష్ట్రం ఇబ్బందిలో ఉంది. రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పుడు తప్పకుండా నేను ఉన్నాను, తప్పకుండా ఎవరన్నా కష్టాల్లో ఉంటే కాపాడుతాను అని చెప్పేసి పోరాటం అలాగే అడుగు ఆలోచించే ఒక మంచి పోరాడే తత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ముందుకొచ్చి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉందో, ఎప్పుడైతే మన అధినాయకులు జైలుకి వెళ్ళారో, తప్పకుండా ఆ రోజున నేను ఎలాంటి హామీలు లేకుండా పూర్తిగా ఈ కూటమికి నేను కట్టుబడి ఉంటాను, ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి ఒక అడుగు ముందుకొచ్చి వచ్చి సహాయం చేసి ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్యంగా సహాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఎప్పుడు కూడా ఈ దేశం అగ్రస్థానంలో ఉండాలి అని ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోడీ గారికి కూడా మీ ద్వారా నేను వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిత్రులారా, తప్పకుండా రాబోయేది కూటమి ప్రభుత్వమే. 200% రాబోయేది కూటమి ప్రభుత్వమే. ఈ రాష్ట్రానికి అయ్యేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో ప్రతి ఒక్క ఉద్యోగికి ఆనందపరిచే విధంగా ఇంక్లూడింగ్ చెప్తా ఉన్న వాలంటీర్లు అవ్వచ్చు, అలాగే పొరుగు సేవ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒప్పంద సేవలు చేసే వాళ్ళు వచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్ ఇచ్చే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ, ఏదైతే ఈ ముఖ్యమంత్రి నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అంటాడో ఆ దొంగ మాటలు నమ్మకండి. ఒక ఉదాహరణ చెప్తే, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎంపీ గారు మాట్లాడాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన అధినాయకులు మాట్లాడతారు కాబట్టి ఆలస్యమైంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అతని కేసుల కోసం 6 7 పెద్ద పెద్ద అడ్వకేట్స్ పెట్టాడు, కానీ 30 సంవత్సరాలుగా బీసీలకి ఏదైతే పొలిటికల్ రిజర్వేషన్ 34% ఉందో అది తగ్గించినప్పుడు మాత్రం ఒక్క అడ్వకేట్ కూడా పెట్టేది అంటే అతని బీసీల పట్ల చిత్తశుద్ధి ఎలా ఏమాత్రమో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే దళితుల పైన ఎన్ని దాడులు జరిగినా ఇక్కడ స్పందించలేదు. ఎప్పుడు కూడా దళితులకి బీసీలకి మైనారిటీకి పెద్ద అండగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా ముస్లిం మైనారిటీలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ, అలాగే దళితుల హక్కులు కాపాడుతూ ముందుకు వెళ్తూ, తప్పకుండా ఒక మంచి సుపరిపాలన ఇవ్వాల్సి ఇస్తారనేసి ఒక మంచి గట్టిగా ఆలోచనతో తప్పకుండా మే 13 జరిగే ఎన్నికల్లో నాకు అంటే మీ కుటుంబ సభ్యుణ్ణి సత్యప్రసాద్ అనగానికి, అలాగే
ఒక విద్యావంతుడు చంద్రబాబు గారు హయాంలో హైదరాబాద్ రూపు మార్పులో కీలక పాత్ర పోషించినటువంటి మన ఎంపీ క్యాండిడేట్ కృష్ణప్రసాద్ గారు. మీరు చూడాలా, ఒక చదువుకున్న వ్యక్తి, మంచి ఆలోచించే వ్యక్తి మనకి ఎంపీగా వచ్చారు. అటుపక్కే ఉన్న ఎంపీ మన అమరావతిలో పైపులు కొట్టేసే వ్యక్తి, పొలాలు కాల్చే వ్యక్తి. ఈ వ్యత్యాసం మీరు చూసుకోండి. తప్పకుండా మీరు పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో మన ఎంపీ గారిని గెలిపిస్తే వారి గలం కూడా వారు ఢిల్లీలో వినిపించి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో పూర్తిగా ఉంటారు. ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ నీటి సమస్య పూర్తిగా తొలగించడంతో పాటు, ఏదైతే గతంలో మేము సారి గారి ఆశీర్వాదంతో ఏదైతే సగంలో ఉన్నటువంటి మనకి లంక విద్యబ్బ డబుల్ రోడ్ అవ్వచ్చు, అలాగే ఏదైతే అరవపల్లి తుమ్మల రోడ్లు అవ్వచ్చు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ అందరికీ కూడా మెరుగైన ఒక అద్భుతమైనటువంటి పట్టణం ఇచ్చే దిశ, అద్భుతమైన నియోజకవర్గం ఇచ్చే దిశగా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీలో కుటుంబంలో భాగంగా నేను ఉంటానని తెలియజేసుకుంటూ, అలాగే ఆఖరిగా మొన్న ఇక్కడ వైసీపీతో పోటీ చేసే సభ్యుడు అంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్న డబ్బులు ఉన్న వాళ్ళకు సీట్లు ఇస్తారన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నా అతన్ని, వాళ్ళ కుటుంబంలో 3 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు, 1 సార్ మంత్రి ఇచ్చారు, ఓడిపోతే వాళ్ళ కుటుంబంలో ఎంపీపీ కూడా చేశారు, ఎన్ని డబ్బులు నువ్వు ఇచ్చావు చంద్రబాబు గారికి అని అడుగుతా ఉన్నాను ఈ వైసీపీలో పోటీ చేసేటువంటి వ్యక్తికి. అలాగే ఒక చిన్నవాడు అమర్నాథ్ గౌడ్ని చంపితే నీ హాస్పిటల్ బయట అన్ని కుల సంఘాలు, అన్ని మత సంఘాలు, అన్ని విద్యావంతులు, మేధావులు అందరూ వచ్చి ధర్నా చేస్తే, నీ ఇంటి బయట ధర్నా చేస్తే నువ్వు హాస్పిటల్ నుంచి బయటకు రాలేదని నేను అడిగితే, నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు అన్నాను. అంటే ఒక మనిషి చనిపోతే స్పందించడానికి ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలా అని అడుగుతా ఉన్నాను. మానవత్వం ఉండాలి. ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, మేధావులు హైదరాబాద్ నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా సార్ కూడా వచ్చి వచ్చారు. సార్ ఎంతో బిజీగా విశాఖపట్నంలో ఉంటే కూడా అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుని ఆ పాపని ఇప్పటికి కూడా చదివిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటివన్నీ కూడా అలాగే ముఖ్యమైనది మర్చిపోయాను నేను. ఈ రాష్ట్రాన్ని గంజాయిగా మార్చిన పరిస్థితి నీకు తెలుసు, ఉండొచ్చు చాలామంది, ఎందుకంటే రేపల్లెలో కూడా సందులో గంజాయి దొరుకుతూ ఉంది. రేపల్లె మధ్యలో ఒకదానికి ఫేమస్ అయింది, ఎందుకంటే వెనక్కి చూస్తే రైల్వే స్టేషన్ కనబడతా ఉంది వెనకే. దాంట్లోనే అర్ధరాత్రి మొగుడుతో, సారీ మొగుడు అనకూడదు, వారి యొక్క హస్బెండ్తో అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నిండు గర్భిణిని గంజాయి సేవించి 3 వ్యక్తులు ఇక్కడ మానభంగం చేసేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో జరిగింది. అంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యొక్క పరిపాలన చేత కాదు, ఇంటికి పంపించే సమయం వచ్చింది. ఒక జన ప్రభుత్వం రాబోతా ఉంది, జూన్ నెల నుంచి తప్పకుండా జన ప్రభుత్వం రాబోతుంది, ఒక సుపరిపాలన ఇవ్వబోతా ఉన్నాడు మన నాయకుడు. తప్పకుండా ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు క్లుప్తంగా మన ఎంపీ సభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు మహాశయ కోరుతా ఉన్నాను. ఈరోజు రేపల్లె జన సముద్రం చూస్తూ ఉంటే నామ